ప్రార్థన చేసుకుందాం అండి. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకు వందనాలు నాయన, స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలం అంతా కాచి కాపాడి మళ్ళీ నాయన ఈ స్థలంలో కూడుకొని మీ జ్ఞానాన్ని వినే భాగ్యము, మీ జ్ఞానాన్ని నేర్చుకునే అవకాశం మా ఆయన మాకు మళ్ళీ కలిగించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, నీ బిడ్డలుగా మేము నాయన ఈ లోకంలో బ్రతకటానికి నాయన అన్నీ మాకు అనుగ్రహించారు. అందరి బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. భయంకరమైన పరిస్థితులు ఏవి కూడా మా జీవితాల్లో లేవు. ఇప్పటి వరకు నాయన మరి మేమున్న జ్ఞానాన్ని బట్టి, ప్రసన్న బాబు గారు చెప్పిన వాక్యాన్ని బట్టి మేలైనా కీడైనా కూడా పంపించేది నీవేనని, దానికి నిలబడాలి నీ పిల్లలని నువ్వు ఎంతగానో ఆశపడుతున్నావని, సాతాను ఒక బానిసగా నువ్వు ఆడుకున్నట్లుగా కూడా నాకు నేర్పించావు తండ్రి. ఏ విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడని వారంగా ధైర్యం కలిగి నీ పిల్లలంగా నిన్ను సంతోషపెట్టే భక్తిని కొనసాగించుకుంటూ మేమందరం కూడా పరలోకం చేరాలని ఆశపడుతున్నాం తండ్రి. కొద్ది మాటలు ఆయన నీ మాటలు చెప్పాలని ఆశపడుతుండగా చెప్పడానికి కావాల్సిన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. ఆ మాటలు అర్థం చేసుకుని వాటి ప్రకారంగా బ్రతకటానికి కావాల్సిన స్థితి ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లవారా, ఈరోజు మనిషి జీవితాన్ని మనం ఆలోచించినట్లయితే మనిషి తన జీవిత పరమార్థం ఏంటో తెలియని వాడిగా, అసలు ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చాము, చనిపోయిన తర్వాత ఏమైపోతాము, ఎక్కడికి వెళ్తున్నాము అనే ఆలోచన లేకుండా తన జీవిత గమనం ఏ దిశగా పయనిస్తుందో ఎరుగని అయోమయమైన పరిస్థితుల్లో మనిషి బ్రతుకుతూ ఉన్నాడు. ఈ లోకంలో పుట్టాం కనుక ఏదో సాధించాలి, అది డబ్బు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఏమైనా కావచ్చు, పేరు ప్రఖ్యాతలు కావచ్చు అని మనిషి తపన పడుతూ బ్రతుకుతున్నాడే కానీ తన జీవిత పరమార్థం ఎరుగని వాడిగానే బ్రతుకుతూ ఉన్నాడు. మనిషి ఏదో రకంగా కొంత డబ్బు సంపాదించిన తర్వాత కొంత హోదాలోకి వచ్చేసరికి నేను ఎవరి దయాదాక్షిణ మీద బ్రతకటం లేదు, ఎవరి దిక్కు నాకు అవసరం లేదు, డబ్బు ఉంది కనుక నేను ఎలాగైనా బ్రతకగలను అని మనిషి ఈరోజు విర్రవేగుతూ బ్రతుకుతూ ఉన్నాడు. మనం చాలా సందర్భాల్లో ఒక మాట వింటుంటాం, దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. ఈ మాట చాలాసార్లు మనం విన్నాం, దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. మరి దిక్కు ఉన్న వారికి దేవుడు అవసరం లేదంటారా? దిక్కు ఉన్నవారికి కానీ దిక్కు లేని వారికి కానీ అందరికీ మొట్టమొదటి దిక్కు దేవుడే. ఈ లోకంలో మనం బ్రతకటానికి మనకంటూ భార్యకు భర్త దిక్కు, భర్తకు భార్య దిక్కు, తల్లిదండ్రులకు పిల్లల దిక్కు, మరి తల్లిదండ్రులు ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత పిల్లల దిక్కు, చిన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు దిక్కుగాను, తల్లిదండ్రులు కొంతమంది చనిపోయిన వారి పిల్లలు ఉంటే వారిని ఎవరైతే ఆదుకుంటారో పోషిస్తూ ఉంటారో వారికి వారే దిక్కుగా కనిపిస్తూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలి అంటే ఒక మనిషి ఆపదలో ఉన్నప్పుడు ఆ మనిషిని ఆదుకున్నవాడే దిక్కు అని ఈ లోకం అనుకుంటూ ఉంది. ఏమండి, ఈ భూమి మీద ఈ లోకంలో పేదలను కానీ యుగవరాంగులు కానీ ఎవరైనా దిక్కులేని వారిని ఆదుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. చాలా స్వచ్ఛంద సంస్థలని, చాలామంది చాలామంది పేదవాళ్ళని ఆదుకునేవాళ్ళు, సహాయం చేసేవారు ఎంతోమంది ఉన్నారు. మరి ఇలాంటి వారైనా ఈ లోకానికి దిక్కు, వీళ్ళైనా ఈ లోకానికి శరణ్యం, అసలు ఈ లోకానికంటూ దిక్కు అంటూ ఎవరు అని మనం ఆలోచించగలిగితేనండి
ప్రేమైన దేవుని పిల్లలారా, కన్న తండ్రి అయిన దేవుడు తనకు అనేక మంది పిల్లలు కావాలి, పిల్లలు కావాలని ఆశపడి అలా అనుకున్న తక్షణమే అందమైన సృష్టిని, ఈ ప్రకృతిని, ఇందులో తన పిల్లలు భూమి మీదకి రాబోతున్నారు, వాళ్ళకి కావలసినవన్నీ కూడా ఈ భూమి మీద పెట్టి తను ఎంతో కష్టపడి ఈ సృష్టిని కలిగించినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకని దేవుడు ఎంత కష్టపడి సమస్తాన్ని కూడా ఈ భూమి మీద, ఈ ప్రకృతిలో, ఈ సృష్టిలో పెట్టాడు అంటే, కన్న తండ్రికి మన మీద ఉన్న ప్రేమ, తన పిల్లలంగా మనం ఈ భూమి మీద ఉంటాం కాబట్టి నా పిల్లలకి పనాలాది లేదు, ఇది ఉంది అది లేదు అని అనుకోకోకుండా దిక్కులేని వారిగా ఉండకూడదని సమస్తాన్ని కూడా దేవుడు ఈ సృష్టి కలిగించినప్పుడు తన పిల్లల కోసం అందులో పెట్టేశాడు. దేవుడు మన కోసం సమస్తాన్ని కూడా భూమి మీద ఈ ప్రకృతిలో ఉంచి దిక్కు లేదు, నాకే దిక్కు లేదు అనుకోకోకుండా సమస్తాన్ని కలిగించిన దేవుడు ఈ అందమైన ప్రకృతిని తన పిల్లల కోసం కష్టపడి చేశాడని మనకందరికీ తెలుసు. ఆది కాండంలో దేవుడు కష్టపడి 6 దినాల్లో సృష్టి కలిగించాడు అని మనం చదువుకున్నాం. దేవుడు కష్టపడ్డాడు అంటే మనమే కష్టపడుతున్నాం. దేవుడు ఎవరి కోసం కష్టపడ్డాడు అంటే, ముందుగా ఈ సృష్టిలోకి, ఈ భూమి మీదకి రాబోతున్న తన పిల్లలందరి కోసం కూడా కష్టపడి 6 దినాలు మరి యశ్వాన్ని కలిగించి మనకి ఇచ్చాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ కూడా దేవుడే దిక్కని అర్థమవుతుంది. సూర్యుడు ఎలగాలంటే దేవుడు కావాలి, వర్షం కురవాలి అంటే దేవుడు కావాలి, కాలాలు మారాలి అంటే దేవుడు కావాలి, పంటలు పండాలంటే దేవుడు కావాలి, చివరికి మన ఊపిరి నిలవాలి అంటే దేవుడు కావాలి, చివరికి పక్షులకి సమస్త జంతువులకి కూడా ఆహారం పెడుతుందండి దేవుడేనండి. నేనేదో పంట వేశాను, ఆ పంటలో అవి తిని వాటికి ఆహారం సంపాదించుకుంటున్నాయి అనుకోవటం అనేది అమాయకత్వం. మనం పంట వేయకపోయినా దేవుడు వాటిని పోషించగలడు. అందుకని కీర్తనల గ్రంథంలో వ్రాయబడిన 104వ కీర్తనలో 20-21 వచనాలు మనం చూసినట్లయితే, దేవుడు నీవు చీకటి కలుగ చేయగా రాత్రి ఎగుచున్నది, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి, సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తన ఆహారమును దేవుని చేతిలో నుండి తీర్చుకొని చూచుచున్నవి. 27-28 వచనాలు చూసినట్లయితే, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుకునిచున్నవి, నీవు వాటికి పెట్టినది అవి సమకూర్చుకునుచు నీ గుర్తులు ఎప్పగా అవి తిని తృప్తిపరుచుతున్నాయి అంటే సమస్త జీవులు కూడా దేవుని దయ కొరకు, దేవుడే దిక్కని వాటికి తెలుసు. ఈ జంతువులు, ఈ భూమి మీద ఉన్న పక్షులు సమస్తము కూడా దేవుని గుర్తులు ఇప్పగా బ్రతుకుతున్నామని జంతువులన్నీ కూడా ఆలోచిస్తున్నాయి అనుకుంటున్నాయండి. కానీ మనిషి మాత్రం, నాకు దేవుడి అవసరం లేదు అని మనిషి మాత్రం ఆలోచనతో బ్రతుకుతూ ఉన్నాడు. కొంతమంది అయితే అసలు దేవుడే లేడు అనేవాళ్ళు కూడా లేకపోలేదు. మనిషికి తెలిసినవి 4 దిక్కులండి, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. ఇంకా బాగా తెలిస్తే ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువు, 8 దిక్కులు. ఈ దిక్కులు మాత్రమే దేవుడు వీళ్ళకి తెలుసు. కానీ ఈ 4 దిక్కులు, 8 దిక్కులను కూడా కలిగించిన దేవుడే దిక్కును మాత్రం మనుషులు తెలుసుకోలేకపోతున్నారండి. మా పిల్లలు దిక్కు లేని వారుగా ఉండకూడదని సమస్తాన్ని దయచేసి ఆదాము అవ్వలను కూడా
మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని విస్తరించండి, వాటిని లోబర్చుకోండి. సమస్త జంతువులు కూడా మీ పాదాల కింద ఉంటాయి, సమస్తము కూడా మీ చెప్పు చేతుల్లో ఉంటాయని కూడా దేవుడు సమస్తాన్ని కూడా మనిషి పాదాల కింద దేవుడు పెట్టాడు. ఎందుకని పెట్టాడు? ఇలాగా భూమి మీద ఉన్న నా పిల్లలు దిక్కులేని వారుగా ఉండకూడదు అని సమస్తాన్ని కూడా నరుడి పాదం కింద దేవుడు పెట్టేశాడు. మనిషి నా అవసరత కోసం ఇది కావాలి అది కావాలని అడగక మునిపే సమస్తాన్ని కూడా దేవుడు అనుగ్రహించాడండి. దేవుడి పిల్లలమైన మనుషుల కోసం అన్నిటినీ అనుభవిస్తూ దేవుని మాటకు విధేయులై బ్రతకవలసిన ఆదాము అవలు దేవుని మాటని ధిక్కరించారు, దేవునికి విరోధులుగా మారారు, దేవునికి దూరమైపోయారు. దిక్కుగా ఉన్న దేవుణ్ణి వీళ్ళు ధిక్కరించారండి. ధిక్కరించబట్టి ఈ రోజున మనిషి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మనిషి దేవుని అవసరం లేనివాడిగానే బ్రతుకుతున్నాడు. నాకు దేవుడి అవసరం లేదుగానే బ్రతుకుతున్నాడు. ధనం ఉంది, ధనమని మనిషి తయారు చేశాడు డబ్బుని. ఆ డబ్బునే కళ్ళకద్దుకొని ధనమే అన్నిటికీ మూలమని ఆ ధనాన్ని గురించి పాటలు పాడుకుంటూ మనిషి దేవుడి విషయంలో డబ్బుని కళ్ళకద్దుకుంటున్నాడే కానీ దేవుని మాటలను కానీ దేవుణ్ణి కానీ అంత ఇంట్రెస్ట్గా దేవుణ్ణి మాత్రం మనిషి ఆనుకోలేకపోతున్నాడు. దేవుడే దిక్కు, ఇవన్నీ దేవుడే ఇచ్చాడని మనిషి చెప్పలేకపోతున్నాడు. నా ఇష్టం నా కష్టంతో నేను బ్రతుకుతున్నాననే మనిషి ఆలోచనతో తన బ్రతుకును కొనసాగిస్తున్నాడు. కానీ దేవుడే దిక్కు, దేవుడే అన్ని అనుగ్రహించాడు అనేది మనిషి మాత్రం ఆలోచించట్లేదు. ఒక 10 రూపాయల కాగితం మన చేతిలో జారి కింద పడిపోయింది అనుకోండి, ఆ 10 రూపాయలను తీసి మనం కళ్ళ కద్దుకొని జేబులో పెట్టుకుంటాం. అదే బైబిల్ కానీ కింద పడితే ఇటో దెబ్బ అటో దెబ్బ కొట్టి షోకే మళ్ళీ మళ్ళీ తీసుకుంటాం. అంటే అసలు డబ్బు ఎంత ఇరుగా కనపడుతుంది, బైబిల్ అనేది దేవుని వాక్యం ఎంత మనం చులకనగా కనపడుతుంది అనేది మనకు అర్థమైపోతుంది. మన డబ్బులు ఎక్కడ పెట్టుకుంటామండి? డబ్బులు ఎక్కడ పెట్టుకుంటాం? ఇంట్లో ఇంటికాడ వద్దే డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఎక్కువ డబ్బు ఉందనుకోండి, వీరు వల్ల పెట్టి తాళమేస్తాం. కానీ బైబిల్ని మాత్రం అంత జాగ్రత్తగా పెట్టాం. ఏదో షోకేష్లో పెట్టుకొని మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడు లేదా చదవాలనుకున్నప్పుడు తీసి పట్టుకుంటాం. ఏంటంటే మనిషి మైండ్ని అలా మార్చేసిందండి. ఎవరు? దెయ్యం, అపవాది మార్చేసింది. దేవుడికి పిల్లల్ని దూరంగా చేసింది ఇటువంటి ఆలోచన, ఇటువంటి మరి ఆలోచనతో మనిషి దేవుడే నాకు దిక్కని భ్రమ నుంచి తప్పించి నా ఇష్టం నా కష్టంతో నేను బ్రతుకుతున్నాననే ఆలోచనతోనే మనిషిని నడిపిస్తూ ఉందండి. మరి ఎలాంటి పరిస్థితుల్లో వారిని ఎవరు రక్షిస్తారు? పాఠం పేరేంటంటేనే ఈ లోకానికి దిక్కెవరు, ఈ లోకానికి దిక్కెవరు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ లోకాన్ని ఎవరు రక్షిస్తారు? వీళ్ళందరినీ కూడా రక్షించి పరలోకానికి ఎవరు తీసుకెళ్తారు? ఇప్పుడు మనుషుల పరిస్థితి ఎలా ఉందంటే అందరూ పాపం చేశారు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయిన పరిస్థితుల్లోకి మనుషులు వెళ్ళిపోయారు. ఎలాంటి దిక్కు లేని లోకానికి దిక్కు ఎవరు? మొట్టమొదటిగా మనం చెప్పుకున్న ఏంటంటే మొట్టమొదటి దిక్కు తండ్రి అయిన దేవుడండి. ఏంటంటే సమస్తాన్ని కలిగించాడు. సూర్యుడు వెలుగు రావాలన్నా వర్షం కురవాలన్నా సమస్తాన్ని కలిగించి తన పిల్లల కోసం సమస్తాన్ని కూడా క్రమం తప్పకుండా నడిపిస్తూ ఉన్నవాడు దేవుడు. మొదటి దిక్కు ఎవరు? దేవుడిగా మనకి కనపడుతుంది. కీర్తన గ్రంథం 145:15 వచనం చూసినట్లయితే సర్వజీవుల కన్నులు నీ వైపే చూచుచున్నవి, అంటే దేవుని వైపే చూచుచున్నవి. అంటే దేవుని పిల్లలకే కాదండి దేవుడి దిక్కు, దేవుని పిల్లలకు సేవ చేయటానికి సృజించిన సర్వజీవులు కూడా దేవుడే దిక్కు అని ఆయన వైపు చూచుచున్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఈ ప్రకృతిని అంతా మనిషికి దారాదత్తం చేశాడండి. నీ ఇష్టం ఏం చేసుకుంటావో చేసుకో అని ప్రకృతి
సంపృతిపై అధికారాన్ని మనిషికి ఇచ్చాడు. కానీ ఇచ్చాడు అంటే ఇచ్చిందని అనుభవించడంలో తప్పలేదు. కానీ ఇవన్నీ కూడా మా తండ్రి అయిన దేవుడే ఇచ్చాడు, మా అందరికీ దిక్కు మొట్టమొదటి దిక్కు దేవుడే, ఎల్లి ఇచ్చాడు కనుక దేవుడే అనే మనిషి ఆలోచించట్లేదు కాబట్టి దేవునికి బాధ. కనీసం జంతువులకున్న నమ్మకం కానీ, జంతువులకున్న ఒక దేవునిపై ఉన్న ఆలోచన కానీ మనిషికి లేకుండా పోయింది. ఏబు గ్రంథంలో 38:41 ఏబు గ్రంథం 38:41 తిండి లేక తిరుగులాడుచు కాకిలి పిల్లలు దేవునికి వరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచువాడెవడు? కాకులకి తెలుసండి, మమ్మల్ని పోషిస్తుంది దేవుడే, మాకు అనుదినము ఆహారము అందిస్తుంది కూడా దేవుడే. అందుకనే దేవుడు బైబిల్ ఎవరు ఆయించాడంటే, మృగముల యొద్దకు, ఆకాశ పక్షుల యొద్దకు, చేపల యొద్దకు మీరు వెళ్ళండి అవి తెలియజేస్తాయన్నట్లుగా బైబిల్లో రాయించిన మాట కూడా దేవుడు రాయించాడు. ఏబు గ్రంథం అదే 12:12 7:8-9 చదవండి. మృగములను విచారించి చూడుము అది నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించి చూడుము అది నీకు తెలియజేయును, భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును, సముద్రంలోని చేపలు నీకు దానిని వివరించును. మృగములు, ఆకాశ పక్షులు, చేపలు ఇవన్నీ కూడా మమ్మల్ని పుట్టించింది దేవుడే, మమ్మల్ని పోషిస్తుంది దేవుడే అని అవి తెలియజేస్తూ ఉన్నాయండి. భూమి మీద ఉన్న తన పిల్లలంతా కూడా దేవుణ్ణి మరచి బ్రతుకుతూ ఆ దేవుడికి అవిదేవులై పాపం చేసి అందరూ కూడా నరకానికి చేరువలో ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి తన పిల్లలను రక్షించుకొని తిరిగి తన యొద్దకు రప్పించుకోవాలనే ఒక ఆలోచన, ఒక ప్రేమ, తండ్రి ప్రేమ మరి దేవుడి దగ్గర మనం చూస్తూ ఉన్నాం. ఈనాడైతే మన ఆదామప్పులో ఆదాలో తప్పు చేశారో, ఆనాడే మీకు మాకు సంబంధం లేదు ఎత్తుండి అన్నట్టుగా దేవుడు వదిలేయలే, మళ్ళీ తన పిల్లల్ని తండ్రి ప్రేమ కనుక అది తండ్రికి ఉన్న ప్రేమ, దేవుని ప్రేమ అనేది మళ్ళీ యేసుక్రీస్తు వారిని, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి రెండవ దిక్కుగా యేసుక్రీస్తు వారు మనకి కనిపిస్తున్నారు. మొదటి దిక్కు సృష్టినంతా కలిగించి మనకు అనుగ్రహించిన దేవుడైతే రెండవ దిక్కు మరి పాపంలో పడిపోయి నరకానికి చేరువలో ఉన్న వారిని రక్షించుకోవటానికి యేసుక్రీస్తు వారు రెండవ దిక్కుగా ఉన్నారు. అందుకనే బైబిల్లో ఒక మాట ఉందండి, యోహాను సువార్త 3:16 నేను చదువుతానండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన అని ఉంది విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరూ నశింపక నిత్య జీవమును పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ప్రతి ఒక్క మనిషి కూడా నిత్య జీవాన్ని పొందాలి, పరలోకం చేరాలి అంటే దేవుడు పంపించిన యేసుక్రీస్తు వద్దకే రావాలి, ఆయన్నే నమ్ముకోవాలి, ఆయన ద్వారానే మనం పరలోకం చేరుకోగలం. ఎందుకంటే దేవునికి, నరునికి, మనిషికి మధ్యవర్తి ఆయనేనండి, ఇంకెవరూ లేరు ఇక దేవునికి నరునికి మధ్యవర్తి యేసుక్రీస్తే. దేవుని దగ్గరికి పరలోకం చేరాలి అంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం అందరం కూడా వచ్చాము, కలవాళ్ళు కూడా రావాల్సిన వారై ఉన్నారు. దేవుడు మొదటి దిక్కు అయితే నశించిన దానిని రక్షించడానికి మరి యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన రెండో దిక్కుగా మనకి కనిపిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అనాథంగా ఆదుకునే వాళ్ళు, పేదలకు సహాయం చేసేవాళ్ళు ఈ భూమి మీద చాలామంది ఉన్నారండి. కానీ మనిషిని వాళ్ళ పాపముల నుండి తప్పించి పరలోకానికి చేర్చగలిగిన వారే ఈ లోకానికి నిజమైన దిక్కు. అందుకే యోహాను సువార్తలో బాప్తిస్మిచ్చు యోహాను గారు ఒక మాట మాట్లాడారు యేసుక్రీస్తు వారిని గురించి.
యోహాను సువార్త 1:29. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల. ఎవరు? యేసుక్రీస్తు వారు. లోక పాపములు, లోకములో ఉన్న మనుషులందరినీ కూడా, లోకములో ఉన్న మనుషులందరి పాపములు కూడా తీసివేసి, వాళ్ళ పాపాలన్నింటినీ కూడా తీసివేసే కెపాసిటీ యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉన్నది. లోక పాపములు మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల అన్ని పాపాలు కూడా తీసివేసేది యేసుక్రీస్తు వారేనండి. అన్ని పాపాల నుంచి మనల్ని తప్పించేది కూడా యేసుక్రీస్తు వారి రక్తమే. సముద్ర స్నానాలని, పుణ్యస్నానాలని, ఎన్ని స్నానాలు చేసినా పాపాలు అనేవి పోయేది మాత్రం కాదు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోగుచున్న దేవుని గొర్రెపిల్ల. అందుకనే ఈరోజున మనకి యేసుక్రీస్తు వారు అత్యంత అవసరం అండి. యేసుక్రీస్తు వారు ప్రతి మనిషికి అవసరం అండి. నాకు అవసరం లేదని చాలామంది అనుకోవచ్చు, కానీ వారికి తెలియని పరిస్థితులు అలా ఉన్నారేమో. కానీ ప్రతి మనిషిని కూడా పరలోకం చేర్చాలి అంటే యేసుక్రీస్తు వారే దిక్కు. అందుకనే ఈ సందర్భాన్ని ఉదాహరించి యేసుక్రీస్తు వారు కూడా మళ్ళీ ఒక మాట మాట్లాడారు. నేనే సత్యమును జీవమును, నా మార్గమును నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు కూడా చేరుకోలేరు. నా ద్వారానే తప్ప అని ఇంత ఖచ్చితంగా చెప్పాడు అంటే ఎటువంటి సందేహం లేదండి. యేసుక్రీస్తు వారు తప్ప మనిషిని పరలోకానికి చేర్చగలిగిన వారు ఎవరు కూడా లేరు. ఆ మార్గంలోకి వస్తేనే, యేసుక్రీస్తు వారి ద్వారానే మనం పరలోకం చేరగలం. మరి యేసుక్రీస్తు వారు కానీ రాకపోతే తండ్రి కనికరించి మళ్ళీ మనకి ఒక ప్రణాళిక ఆదాము అప్పులు తప్పు చేసిన మళ్ళీ దేవుడు మనల్ని ప్రేమించాడు. మరి యేసుక్రీస్తు గారు వచ్చారు, పాపం ఆయన చేయవలసిన సంపూర్ణంగా పని నెరవేర్చారు. అయినా ఆయన ఏం చేశారు? సిలువలో కొట్టి చంపేశారు. ఆయన రాకపోతే తిరిగి ఆయన చంపేశారు వీళ్ళని. అస్సలు దేవుడు ప్రేమ చూడండి, ఎన్ని ప్రణాళికలు చెప్తున్న తన పిల్లల్ని తన దగ్గరికి చేర్చుకోవాలని దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడో చూడండి. యేసుక్రీస్తు వారు మనుషులందరి పాపం కోసం తనే బలైపోయాడు, మనందరినీ రక్షించటం కోసం. మరి యేసుక్రీస్తు వారి తర్వాత మళ్ళీ ఎవరు మూడవ దిక్కుగా ఎవరున్నారు? యేసుక్రీస్తు వారి తర్వాత యేసుక్రీస్తు వారు తిరిగి లేచి మళ్ళీ వెళ్ళిపోతూ ఒక మాట అన్నారు, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, నీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను అన్నారు. ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు అని మనందరికీ కూడా తెలుసు. మరి యేసుక్రీస్తు వారు వెళ్ళిన తర్వాత ఆదరణకర్త రాకపోతే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు కానీ రాకపోతే మళ్ళీ మనం మార్గ మధ్యలో వెళ్ళి దారి తెలియని వాళ్ళలాగా ఉండిపోయేవాళ్ళం. మరి పరిశుద్ధాత్మ మళ్ళీ రాబట్టి సర్వసత్యం అనేది మనకు అర్థమైంది. సర్వసత్యం అనేది అర్థమవుతాం, బైబిల్ మొత్తం కూడా పూర్తి కావటం, దేవుని గురించి, పాతాళం గురించి, మరి దేవదేవ గురించి, దయ్యం గురించి సమస్తం కూడా మనకు తెలిసి ఇప్పుడు మార్గం చక్కగా సరళమైపోయిందండి. పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ రావటం ద్వారా సర్వసత్యం అనేది క్రైస్తవులందరికీ కూడా వచ్చేసింది. ఆ సర్వసత్యం వచ్చింది కాబట్టి మనందరం కూడా పరలోక రాతకి చక్కని మార్గం ఏర్పడింది. పరిశుద్ధాత్మ పేరు వల్ల కలిగిందే రెండు బైబిల్. పరిశుద్ధాత్మ పేరు వల్ల కలిగిందే బైబిల్. ఆ పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన లేఖనముల్లోనే మనకందరికీ కూడా నిత్య జీవం అనేది ఉంది. లేఖనాల్లోనే మనకు నిత్య జీవం ఉంది. మళ్ళీ మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళే పరిశుద్ధాత్ముడే మనకు మూడవ దిక్కుగా ఉన్నాడు. మొదటి దిక్కు తండ్రి అయిన దేవుడు అయితే, రెండవ దిక్కుగా యేసుక్రీస్తు వారు, ఆయన త్యాగం, ఆయన మరణ పునరుద్ధానం వల్ల రెండవ దిక్కుగా ఆయన ఉన్నారు. మరి మూడవ దిక్కుగా పరిశుద్ధాత్ముడు ఉన్నారు. మళ్ళీ వీళ్ళ ముగ్గురు వచ్చి మనకి వాక్యం చెప్పి బాప్తిస్మం ఇచ్చి మళ్ళీ ఇవన్నీ చేసే పరిస్థితులు ఉన్నాయా అంటే ఆ పరిస్థితి అనేది లేదు. అందుకనే పరిశుద్ధాత్మ విషయంలో కూడా ఒక మాట రాయబడిందండి, మత్తయి సువార్త 12:32. పరిశుద్ధాత్మకు విరోధంగా పాపం చేస్తే ఈ యుగమందైనను రాబో యుగమందును కూడా పాప క్షమాపణ లేదు అని రాయబడి ఉంది. మరి ఈ ముగ్గురైనా ప్రపంచానికి దిక్కు.
ఇప్పుడు ఇంకా ఎవరైనా దిక్కుగా ఉన్నారా? మొదటి దిక్కుగా తండ్రి అయిన దేవుడు ఈ సృష్టినంతా చేసి మనకి ఇచ్చేశాడు. మన పాపాలను క్షమించడానికి తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారిని బలిగా ఇచ్చారు. యేసుక్రీస్తు వారిని ఇచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ కూడా మూడో దిక్కుగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ లోకానికి ఇప్పుడు ఎవరి దిక్కుగా ఉన్నారు? వీళ్ళ ముగ్గురు వచ్చి వాక్యం చెప్తే పరిస్థితి లేదు కనుక ఇప్పుడు దిక్కవాలంటే దేవుని మనస్సు, దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి త్యాగం ఇవన్నీ కూడా ఎవరైతే పరిపూర్ణంగా నేర్చుకుని వాళ్ళని నమ్మి పరిపూర్ణంగా స్వీకరిస్తారో, బైబిల్ జ్ఞానాన్ని పరిపూర్ణంగా ఎవరైతే చెప్పగలుగుతారో వాళ్ళే ఇప్పుడు ఈ లోకానికి దిక్కు. వాళ్ళని కాపాడే బాధ్యత ఇప్పుడు నీతిమంతుల పైన ఉందండి. మరి ఇప్పుడు క్రైస్తవుడే ఈ లోకానికి దిక్కు, క్రైస్తవుడే చెప్పాలి, పరలోకం గురించి చెప్పాలన్నా క్రైస్తవుడే, మళ్ళీ చనిపోయిన తర్వాత మరో జీవితం ఉందని చెప్పాలన్నా క్రైస్తవుడే, ఇంకేదైనా కానీ చరిత్రలో నుంచి మొత్తం కూడా చెప్పగలిగిన వాడు క్రైస్తవుడే. ఈ ముగ్గురు గురించి, యేసుక్రీస్తు వారి త్యాగం గురించి చెప్పి, తాను రక్షించబడిన విధానాన్ని నలుగురికి చెప్పి వాళ్ళని కూడా రక్షించగలిగిన కెపాసిటీ ఒక క్రైస్తవుడికే ఉంది. మరి పాత నిబంధన కాలంలో క్రీస్తుకు పేరే కొంతమంది నీతిమంతులు ఈ లోకానికి దిక్కుగా ఉన్నారండి. ఆ నీతిమంతులు నోవాహ కాలంలో చూసినట్లయితే నోవాహ ప్రళయం కాలంలో నోవాహు అక్కడే నీతిమంతుడు. మరి నోవాహు అక్కడే నీతిమంతుడు అయినప్పుడు నోవాహను రక్షించితే సరిపోద్దుగా? నోవాహుతో పాటు తన కుటుంబ సభ్యులందరినీ కూడా రక్షించవలసి వచ్చింది. ఏంటంటే ఈనాడు 750 కోట్ల మంది ప్రజెంట్గా ఉన్న మనుషులందరూ కూడా ఒట్లాలి అంటే ఆ కుటుంబాన్ని అందరినీ కూడా రక్షించవలసి వచ్చింది. నవాహ కాలంలో జలప్రలయం దైవంలో నవాహ గారు దిక్కైతే మోషే గారు ఆయన 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న ఇస్రాయేలీ జనాంగాన్ని కాపాడటానికి దేవుడు ఆయన్ని పుట్టించటం, వారి అందరికీ కూడా దిక్కుగా ఉండటం, 600,000 మంది కాల్బలాన్ని మన ఐగుప్తీయుల బానిసత్వం నుంచి కూడా విడిపించి పాలస్తీనాలకు నడిపించిన వ్యక్తిగా మోషే గారు దిక్కుగా ఉన్నారు. మరి చరిత్రలో నినివే పట్టణం కూడా వాళ్ళ పాపం పెరిగిపోయినప్పుడు మరి దేవుడు యోనా గారిని పంపించి సువార్తను ప్రకటించమంటారు. ఆ నినివే పట్టణానికి వెళ్ళిన యోనా గారు సువార్త ప్రకటించబట్టి వాళ్ళందరూ కూడా మారు మనసు పొంది మరి ఆనాడు నినివే పట్టణాన్ని రక్షించడానికి యోనా గారు దిక్కుగా ఉన్నారు. ఆ తర్వాత న్యాయాధిపతులు కూడా దిక్కయ్యారు. ఈ రోజున మాత్రం అది చరిత్రలో వీళ్ళందరూ దిక్కుగా ఉన్నారు. ఈ రోజున మాత్రం క్రీస్తును నమ్మిన క్రైస్తవుడే లోకానికి దిక్కు. క్రీస్తును నమ్మిన క్రైస్తవుడే రక్షకుడుగా ఉన్నాడు, ఉండాలి. ఈ పాఠంలోని ముఖ్యమైన విషయం నేర్చుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు వారు, తండ్రి, పరిశుద్ధాత్ములు వీళ్ళంతా కూడా మనుషులను రక్షించడంలో దిక్కయ్యారండి. ఈనాడు చాలామంది వీళ్ళు దిక్కయ్యారు అనుకుంటాం, అది కరెక్ట్ కాదు. ఈ లోకంలో ఒకరికి ఒకరు ఎవరైనా సహాయం చేస్తే ఏదో కొద్ది మాత్రం వాళ్ళకి అప్పట్లో దిక్కైనప్పటికీ కూడా వీళ్ళందరినీ కూడా పరలోకం చేర్చాలి. పరలోకం అనేది అసలైన మెట్టు. ఆత్మ లేకపోతే నరకాగ్నిలో కాలిపోయే పరిస్థితి. నువ్వు ఎంత భూమి మీద బాల సహాయం వ్యవసాయం మీద బతికినా పరలోకం అనేది చేరకపోతే నరకాగ్నిలో అతను పడవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నరకాగ్ని గుండా నుంచి తప్పించాలి అంటే యేసు ఈనాడు క్రైస్తవుడే లోకానికి దిక్కు. మరి ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ కూడా ఎవరు ఆదుకుంటారు అంటే క్రైస్తవులే ఆదుకోవాలండి. క్రైస్తవులకు ఉన్న బాధ్యత, ప్రతి మనిషిని కూడా రక్షించవలసిన బాధ్యత దేవుడు తన పిల్లలైన క్రైస్తవులు, తన ఎరిగిన క్రైస్తవుల మీదే ఉంచాడు. అందుకనే మత్తయి సువార్తలో 5:13 ఒక మాట వాయించారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, లోకమునకు వెలుగై ఉన్నారు. లోకమునకు ఉప్పై ఉన్నారు, లోకమునకు వెలుగై ఉన్నారు. కాబట్టి
లోకాన్ని వెలిగించి సర్వసృష్టికి సువార్త ప్రకటించి లోకాన్ని కాపాడవలసిన బాధ్యత క్రైస్తవుడిదే. కాబట్టి ఈ రోజున క్రైస్తవుడే, పరిపూర్ణుడైన క్రైస్తవుడే, పరిపూర్ణంగా జ్ఞానాన్ని, బైబిల్ జ్ఞానాన్ని నేర్చుకుని నేర్పే క్రైస్తవుడే ఈ లోకానికి దిక్కుగా ఉన్నాడు. కాబట్టి మనం అందరం ఈ మాటలు వింటున్నాం కాబట్టి తెలియని వారికి, లోకానికి తెలియని మనుషులకు, లోకంలో ఉన్న అందరికీ కూడా మనమే ఈ మాటలు చెప్పి దిక్కుగా ఉండాలని కోరుకుంటూ, చాలా మంది మన ఇంటికి వస్తుంటారు, అన్యులు వస్తుంటారు, వాళ్ళు ఏయో చెప్తూ ఉంటారు. ఇంత జ్ఞానాన్ని సంపాదించిన మనము వాళ్ళ మాటలకి బెంబేలు పడిపోవటం కానీ, వాళ్ళ మాటలను తీసుకోవటం కానీ, ఇవన్నీ కూడా అసలు చెత్త మాటల కింద తీసుకోవాలండి. చాలామంది చెప్తుంటారు ఎదురు రావటం మంచి చెడ్డ ఇటువంటి ఎన్నో చెప్తుంటారు. కొంతమంది ఇంకా దీంట్లోనే పాతిక పోరాలు కూడా దేవుని పిల్లలైన వారే ఉన్నారు. కానీ ఆయనట్లో కూడా ఏవి కూడా మనం ఖాతరు చేయకూడదు. నిజమైన వాక్యాన్ని వాక్యంగా తీసుకుంటే ఇవన్నీ కూడా వాస్తుని విడిచి క్రీస్తుని వెంబడించిన పాట కూడా ఉంది కదా, వాస్తు విడిచి క్రీస్తుని. పనికిరాని అన్నింటినీ ఆచరణలో తీసుకుంటున్నారు కానీ పనికి వచ్చే మాటలు మాత్రం చెవినికి ఎక్కించుకోవట్లేదు, హృదయంలో వాటిని ఆలోచించట్లేదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున ప్రతి మనిషిని కాపాడేది ఒక క్రైస్తవుడేనండి. ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికినా, ఎంత హుందాగా బ్రతికినా, ఏదో ఒక రోజున చనిపోవడం అనేది జరుగుతుంది. ఆ చనిపోయిన మరుక్షణమే నరకాగ్నిలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉందని ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది. అటువంటి పరిస్థితి నుంచి మనుషులను తప్పించాలి అంటే ఆ పరిస్థితికి వెళ్లకుండా కాపాడేది ఒకే ఒక దిక్కు క్రైస్తవుడు మాత్రమే. ప్రార్థన చేసుకుందామండి. పరలోక ముందు మా తండ్రి, నీకు వందనాలు నాయన, స్తోత్రాలు తండ్రి. ఇప్పటివరకు నాయన ఈ లోకానికి దిక్కెవరు అన్న మాటలు మీ పిల్లలకు చెప్పావు తండ్రి. మరి ఈ లోకంలో ఎవరెవరో దిక్కుగా ఉన్నారు అని కొందరు, మాకెవరు దిక్కు అవసరం లేదని కొందరు, మరి నాయన భవిష్యత్తు ఎరుగని వారిగా, ఆత్మ గురించి ఆలోచన తెలియని వారిగా బ్రతుకుతూ తన పనులు సాధిస్తున్నారు తండ్రి. మరి మీ పిల్లలంగా మేము నేర్చుకున్న జ్ఞానాన్ని చెప్పి ప్రతి ఒక్కరు ఆత్మ రక్షించబడాలి అంటే నీ జ్ఞానమైన మాటలే వారికి నేర్పించాలి. కనుక ఆ బాధ్యత ప్రతి క్రైస్తవుడి మీద ఉన్నదని మేము నేర్చుకున్నాం తండ్రి. ప్రతి క్రైస్తవుడికి లోకాన్ని కాపాడే శక్తి ఒక క్రైస్తవుడికి మాత్రమే ఉందని, కనుక లోకానికి క్రైస్తవుడే దిక్కని ఈ పాఠం ద్వారా మేము నేర్చుకున్నాం. మేమందరం కూడా ఈ మాటల ప్రకారంగా బ్రతకటానికి, ఈ మాటలు మరి ఇతరులకు చెప్పటానికి కూడా నీ కృప మాకు తోడుగా ఉంచి సహాయం చేయమని, మేమందరం కూడా జీవితకాలమంతా నీకు నమ్మకంగా ప్రతి పరలోకం చేరే భాగ్యం మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.